నమస్తే రాజన్న ముచ్చట్లకు స్వాగతం. ముందుగాల చూడుర్రి హెడ్లైన్స్. నడిగడ్డలో దొరికిన కుండ, రెండు దినాలు ఉత్కంఠ రేపిన నీళ్ల కుండ, రోడ్ల మీద కష్టాలు, అరెస్టులు అవుతున్న ఆశాలు, పిల్లి కాదు పులి, పులి హోరు మనిషి జోరు, మొన్న మురుగు కాల్వలు తీస్తుంటే పెద్ద కుండ దొరికింది కదా కాల్వల, ఆ ఏడబ్బా అనుకుంటురా, అరే పాలమూరులే కాదులా, గది గీడ కాదు గాడ కాదు గద్వాలలా, ఆ గద్వాలలా దొరికితే గది ఎప్పుడో రాజులు పెట్టిన బంగారం కుండై ఉండొచ్చు అని అనుకుంటుంటారు కదా, గదేం కాదల్లా. అరే చెప్పను సూప్తో చూడుండ్రి, పేరు పెద్ద ఊరు దిబ్బ అంటుంటారు కదా మన గప్పటి పెద్దోళ్ళు, గట్లే ఉంది గీ ముచ్చటి ఇంటుంటే. అరే మొన్న గద్వాలల కొత్త మున్సిపల్ కూరగాయల మార్కెట్ కాడ మురుకాల్వం దోవుతుంటే ఓ బిందె దొరికిందోలా, ఇక గీ బిందె మురుకాల్వల దొరికిన ముచ్చట గద్వాలగా పక్కపోర్తి ఊరోళ్ళందరికీ నిమిషాల మీద తెలిసిపోయింది పోయిగా. గీ బిందెల గప్పటి రాజులు దాచిపెట్టిన బంగారం ఉందని ఓ ఒక్కరి మీద ఒక్కరు పోటీ పోటీల మీద ప్రచారమే చేసిండ్రు పో. ఇక వెంటనే సర్కార్ నుంచి పోలీసులు మండలం సారోళ్ళు అందరు గా బిందెకాడికి వచ్చి బిందెని చూసి గా సారోళ్ళు దాన్ని మస్తు జాగ్రత్తగా గోల ఆఫీస్కు తీసుకుపోయి ఒక రూమ్లో వేసి దాన్ని భద్రంగా పెట్టి ఆ రూమ్కి బందోబస్తు మీద తాళంగిట్లే వేసిండ్రు పో. వేసి పాలమూరు నుంచి పురావస్తు శాఖ సారోళ్ళని విలిపించి గీ బిందెల ఏముందో చూస్తాం, గప్పటి దాకా దీన్ని భద్రంగా ఓ రూమ్లో పెట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని గద్వాల సర్కార్ సారు చింతవనేని పటేల్ చెప్పిండు. ఇక చూడుండి గీ బిందె తమాషా కాకపోతే గీ బిందెల ఓ 20 ఏళ్ల కింద మేము నీళ్లు కాగబెట్టేటోళ్ళం, దానిలో బంగారు ఇట్లా ఏమి లేదని గా బిందె ఓనర్ చెప్పిండు ముందుగాలనే. గీ సేటు మాట ఎవ్వరు నమ్మలే. ఇక పాలమూరు నుంచి గీ బిందెను పరిశీలించే పెద్దసార్లు మల్ల దినం నాడు రానే వచ్చిండ్రు అల్లా. అబ్బో గ్యాస్ వెల్డింగ్ ఇట్లా తీసుకొచ్చిండ్రు కదా, సర్లే ఓయ్ మెకానికు దాన్ని మూత తీదరా, మెల్లే మెల్లె మెల్లగా, అరేని గా నీళ్ళని వారమైనా ఏజరా, ఏముంది దాంట్లే ఒట్టి నీలే, అరే రే రే, ఏ ఓ సారు జరి ఇట్లా చూపు, ఓ అమ్మ ఏం లేదుగా, గింత దానికి బంగారం ఎండి గవి గివి అని జనాలంతా నిద్ర లేకుండా గడిపినరు కదా, ఏమేమో చెప్పుకున్న జనాలు, జనాల నోళ్ళు మూపించింది గీ కుండ. ఒక్కరా ఇద్దరా ఇసుక వస్తే రాలని జనం, గీ బిందెని చూడనికే ఆ ఆఖరికి ఏం లేదని తెలిసినాక ముక్కున వేలేసుకొని పోయిండ్రు పోండ్రోళ్ళ. దినం కాదు రెండు దినాలు కాదు, ఓ నెస్స దినాల సందే, ధర్నాలు రస్తారోకలు నీలే ట్యాంకులెక్కి నిరసనలు తెలుపుతుండ్రి కదా, ఎవరు తెలుసా, ఓహో మరి తెలిసిన వాళ్ళు లెక్కల అంటుండ్రేదో అల్లా, అరే రే రే నేనే చెప్తా చూడుండ్రు ఎవరు అనేది చూడుర్రి. ఇక వీళ్ళంతా తెలుసావాలా, గదే ఊర్లల్లో చిన్న చిన్న సర్కార దవాఖానలు ఉంటాయి కదా, గా దవాఖానలులా నర్సులు ఉంటారు కదా, గా నర్సులకు అసిస్టెంట్లలో ఎక్క ఉంటారు అన్నట్ల, వీళ్ళు చిన్న కష్టపడరు వల్లా డాక్టర్లు దవాఖానల కాడికి వస్తే బాలింతల ఇండ్ల కాడికి గర్భిణీ ఇండ్ల కాడికి వివిధ వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, గాలి ఇండ్ల కాడికి తిరిగి తిరిగి గోలను ఊరి దవాఖాన కాడికి తీసుకొస్తారు వల్ల. గింతే కాదోళ్ళ రాత్రిపూట ఎవరన్నా గర్భిణీలకు దినాలు నిండితే గిట్ల ప్రసవం కోసం గీలు గిట్ల మస్తు కష్టపడుతుంటారు. మొత్తానికి మన భాషలో చెప్పాలంటే ఎట్టి చాకిరి అనుకో,
ఇంత గానం చేస్తున్న గీర్కి సర్కార్ ఇచ్చే జీతం గిట్ల చాలా తక్కువ గా జీతం నెల నెల ఇస్తారా అంటే గది లేదా ఎప్పుడో 3 నెలలకో 4 నెలలకో సరి ఇస్తుంటారు గిది గిట్ల ఉంటే మీరు ఇచ్చే జీతాలు మాకు సరిపోవడం లేదు మా జీతాలు వెంచి మా ఇండ్లల్ల వెలుగులు నింపడినట్టు చాలా దినాల సందే సర్కార్ను కోరుతున్నారు ఇక సర్కార్ మా బాధలు ఇంటలేదని नील टैंक लेकुतुंड्रु गोंतुलकु ताडेसुकुंटुंड्रु ओ ओक्कोक्क रकंगा कादोल्ला शाना रकालुगा निरसनलु तेलुपुतुंड्रु अयिना सर्कार स्पंदिंचले गिट्ला कादनि एकंगा पट्टणंलोने निरसनलु चेप्पुदामनि अंदरू कलिसि पालमूरु जिल्ला नुंचि पट्टणं पोतुंटे एक्क टोलन अक्कड अरेस्ट चेसुकुंटा पोलीस स्टेशन कु तीसुकुपोतुंड्रु इंका मोत्तं मुच्चेट्लनु मा रिपोर्टर जयाकर् चेप्तडु इंदं అన్నా చెప్పే జయాకరు గా ముచ్చట్లలా చెప్పు తమ డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వం ఎంత వరకు చేపట్టినా కూడా తమ డిమాండ్ పరిష్కరించకపోగా ఈ రోజు వారిని అడిగి తెలుసుకున్న వారి డిమాండ్ వారు చెప్పండి మేడం మీరు ఈ రోజు వర్షంలో ఎక్క చెక్కుడు మీద ధర్నా ఎందుకు అంత మాకు ఈ రోజు మాకు వేతనాలు లేక మేము ఎంతో బాధపడతా ఉన్నాము ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం మమ్మల్ని స్పందించలేదు మేము కనీస వేతనం मुख्यमंत्री आशाले चिग्गुचेटे अवमान मर अरे प्रईवेट रंग अन्नी रंग मरी आश वर्कर् बजेट लेदान चालीं काबटे इप्कना ग्रह परस्थित गमनी प्रभुत्म कदल जाली चूपी मेरी वेतन चेयर मे को आरोग्य मंत्री మమ్మల్ని అడ్డగించకండినట్టు ప్రభుత్వంలో వచ్చేటప్పుడు ఏమన్నారు అందరూ ప్రభుత్వం ఉద్యోగులకు కూడా తెలంగాణ వస్తే అందరికి ఉద్యోగాలు చేస్తాము మరి హౌస్ సోర్సింగ్ వాళ్ళని కూడా ప్రైవేట్ గా ఉద్యోగులుగా చేసే వాళ్ళని కూడా పర్మనెంట్ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు ఆ రోజు హామీ ఇచ్చిన మాటలన్నీ ఈ రోజు ఎక్కడ వెళ్లిపోయినాయని మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాము మరి ఎర్రజెండకింద వస్తే మేము ఇవ్వము అనే మాట అంటున్నారు ధర్నలు సమ్మెలు చేస్తే కూడా మేము ఇవ్వమంటున్నారు ఇది మాకు కేసీఆర్ నేర్పిన మరి ఉద్యమము మాకు ఆ రోజు ఆయన మాకు మరి తెలంగాణ రావాలంటే ఏ ఉద్యమాన్ని అయితే చేసి తెలంగాణ ప్రకటించారో ఈ రోజు అదే ఉద్యమాలతో మేము ఆయనను ఫాలో అవుతూ అదే ఉద్యమంతో కూడా మేము మా జీతాలను పెంచుకోవాలని మేము ఈ రోజు రోడ్డుపైన బైటాయించినాము దానికి వర్షమే కాదు మా ఆత్మ మా ప్రాణ త్యాగాలకైనా లెక్క చేయకుండా మేము ధర్నా చేస్తామని ఇక్కడ తెలంగాణ చౌరస్తాన ఆశా వర్కర్లు వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ అశోక్ తో జయకర్ ఎస్ 9 న్యూస్ తెలంగాణ చౌరస్తా ఇక మీరు పులికంటి స్పీడ్ ఉరుకుతారా వల్లా అరే నేనే కాదు మీ ఇట్లా ఉరకలేవు అని అంటురా అరే నిజమోలా पुली कांटे स्पीडु मनिषिकि इट्ला उरुकुताडु ओ ए एं मात्लाडुतुन्नो राजाना पुली चूस्ते माकु फस्ट नंबर वडिपोतदि अनुकुंटुरा गट्लेम कादु निजंगाने उरुकुताडु पुली कांटे स्पीड गा मनिषि उरुकुताडु गदि इट्ला पुलिनि एनकेसि उरुकुताडु अय्यो अय्यो चेप्ते नम्मरा मरि चूडुरु मीरे ఇక చూసిరే కదా అలా గివి గిప్పటి ముచ్చట్లు ఆగుండ్ర ఆగుండ్ర ఇంగో ముచ్చట ఏందంటే ఇక నా ప్రోగ్రామ్ ని మళ్ళా గిట్లా మీరు యూట్యూబ్ లో చూసుకోవాలనుకుంటే ఎస్ 9 న్యూస్ మహబూబ్ నగర్ అని కొట్టుర్రి యూట్యూబ్ లో మొత్తం వస్తాయి పోరిగ నాదే కాదు ఇక వార్తలు ఇట్లా చూసుకోవచ్చు మీరు గప్పడదాకా చూస్తూనే ఉండురి ఎస్ 9 న్యూస్ మన జిల్లా మన వార్తలు